కడపజిల్లా పర్యటనలో భాగంగా పోర్మామిల్ల పట్టణంలోని ప్రజా సంఘాల నాయకులు మరియు దళితులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వచ్చిన సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పోర్మామిల్ల మండలంలోని గ్రామాల్లో సైతం వచ్చిన దళితులు పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ దళితులకు అండగా ఉంటారని, వారి సమస్యలను పరిష్కారం చేస్తారని ఆయన దళితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నేషనల్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యాయులు ఎస్ నారాయణ మరియు దళిత వర్గానికి చెందిన ప్రజా సంఘాల నాయకులు, దళిత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్నగారిని వర్గాల ఆరాధ్య దైవము డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మన ప్రియతమ దళిత నేత రాష్ట్ర ఏమైన హక్కులను పరిరక్షించే గురిదర బాధ్యతలుంటే నేను వైద్యులను నా జాతి ప్రజలకు అన్యాయం చేయను అన్నారు. అదే గుర్తొస్తుంది మాకు విక్టర్ ప్రసాద్ గారిని చూస్తే, ఆయనతో సరిపోల్చడం లేదు కానీ నా జాతి ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను మెలకువగా ఉన్నాను అన్నాడు మహానుభావుడు. ఈరోజు విక్టర్ ప్రసాద్ గారు 1985 మనకు అక్కడ కత్తి పద్మారావు గారితో కలిసి కూడా సార్ ఎక్కడి నుంచి మనకి చుండూరు కారంచాడు ఉద్యమం నుంచి కూడా ఆయన సేవలు చేస్తున్నారు. ఒక హైకోర్టు లాయర్గా ఉండి 150 కేసుల వరకు దళితుల కేసులు వాదించి విజయాన్ని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అది ఒక్కటే కాదు, ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని జాతికి అంకితం చేసిన మహానుభావుడు. ఆయన గొప్పతనాన్ని చూసే నేను తెలుసుకొని వచ్చాను. 2-3 సంవత్సరాల నుంచి నేను ఉద్యమం మానేశాను. సార్ని గురించి ఎప్పుడైతే అంబేద్కర్ ఇండియా మిషన్ జై ఆయన ఉన్నాడు మన సంపత్ జయ సంపత్ గారు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా కలవండి అని చెప్తానే ఒక అంబేద్కర్ ఇండియా మిషన్గా నేను సార్తో కలిశాను.
కాకపోతే సార్ నాకు బాగా పరిచయం ఉన్న నన్ను గుర్తుపట్టలేకపోయారు. హైదరాబాద్ లో చాలా సార్లు కలిసాము. చూపుడు ప్రభాకర్ గారి దగ్గర మేము సార్తో నాకు బాగా పరిచయము. మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మన ప్రసాద్ గారు చెప్పారు, ఇక్కడ భూముల సమస్యలున్నాయి, ఎస్సీల భూములన్నీ కబ్జాలు అవుతున్నాయి, ఎస్సీల మీద పోలీసు వారు కొన్ని పొరపాటు కేసులు పెడుతున్నారు, వీటి మీద మీరు పరిశీలన చేయాలి సార్ అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ సమస్యలు ఇప్పుడు మీరు ఎవరైతే పిటిషన్లు ఇస్తున్నారో, దరఖాస్తులు ఇస్తున్నారో, వాటిని మీరు సక్రమంగా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నా జాతి ప్రజలు క్రమశిక్షణ గలవాళ్ళు, నిజాయితీ గలవాళ్ళు, జాతిని గౌరవించే బిడ్డలు, డిసిప్లైన్గా ఉండాలని కోరుతున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సూచనల్ని సలహాలని మనం పాటించాలి. ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారని మీరు తోపు నాటవద్దు, క్రమశిక్షణగా రండి. అందరికీ జేబీఎంలు అరవద్దు. ఈ రోజున ఎస్సీ కమిషన్ చైర్మన్గా మీ ముందుకి వాస్తవానికి ఇక్కడ నా ప్రోగ్రాం లేదు. నాకు పొద్దుటూరులో కార్యక్రమం ఉంటే ఇక్కడ ఉన్న పెద్దలు మన ప్రసాద్ దగ్గర కలిసి ఖచ్చితంగా మీరు వెళ్ళే దారిలో ఇక్కడ మన పూర్మాములు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆగాల్సిందే అని నిన్న చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూడా నా జాతి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలు కూడా విన్నాం. సాధ్యమైనంత వరకు ఆ సమస్యల్ని ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా సంబంధిత అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళకి తెలియజేసి నాకు చేతనంత వరకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా నాకున్న విస్తృత అధికారాల ప్రకారం ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్ఐ గారని, సిఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేదా పంచాయతీరాజ్ ద్వారా కానీ ఏ సమస్య ఉన్నా వాటిని సాధ్యమైనంతవరకు మనకున్న హక్కుల పరిగణనలో తీసుకుని పరిష్కారం చేయొచ్చన్న ఆలోచనతో మీ దగ్గర మీకు ఒక హామీ ఇస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మన అంబేద్కర్ వారసులం మనకు అన్యాయం జరిగితే ఊరుకోవద్దు, ప్రశ్నించండి. మీకు అండగా ఎప్పుడు ఎస్సీ కమిషన్ ఉంటుంది. మీకు మీ దగ్గర ఉన్నటువంటి మా కమిషన్ మెంబర్ విద్యావంతుడు మీకు సుపరిచితైన సుదర్శన్ గారు ఎల్లవేళ మీకు దగ్గరలో ఉన్నాడు, అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మన సుదర్శన్ మా మెంబర్ అయినటువంటి సుదర్శన్ గారి దగ్గర కూడా సమస్యలు తీసుకొస్తే ఆయన మా దృష్టిలో తీసుకొస్తారు. మరియు విఘ్నులు విద్యావంతులు సార్ గారు మన మండలానికి వచ్చేసి మన యొక్క దళితులు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అందరి యొక్క విన్నపాలు స్వీకరించి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 గంటల నుంచి మీరు వెయిట్ చేస్తుంటారు అంటే అందలకల ఇప్పుడు శ్రీమకుర్తి మండలంలో ఒక ఇష్యూ మీద పడిపోయి మేము అక్కడి నుంచి రావడంలో అంత లేట్ అయింది. అయినప్పటికీ మీరు ఇంతమంది ఉండి మాకు సమస్యలు ఉన్నాయి, కమిషన్కి పోతే అవి పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి మీరు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు మునుపు ఈ ఎస్సీ కమిషన్ అన్న బయటకు వస్తాను సార్.